హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ బనార్సీ శారీస్ చూపిస్తాను వీడియోలోనే వీటి డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీటిలోంచి మీకు ఏమైనా శారీస్ నచ్చి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అంటే నచ్చిన శారీ స్క్రీన్ షాట్ వీడియో టైటిల్లో ఉండి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మేము చెక్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ చేసి బుక్ చేసుకోండి ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ అండి సో స్కిప్ చేయకుండా చూసి నచ్చినవి వెంటనే సెలెక్ట్ చేసుకోండి చూడండి ఫస్ట్ వన్ అండి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ కంటే కొంచెం డార్క్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ ఇలా గోల్డ్ కలర్తో థ్రెడ్ వీవింగ్ అండ్ బందేజ్ వీవింగ్ వస్తుందండి ఇదంతా బందేజ్ ప్యాటర్న్లో వస్తుంది ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ ప్యాటర్న్ ప్యూర్స్లో వస్తాయండి ఇది ప్యూర్ కాదు ఇది జరి వీవింగ్ కూడా కాదండి ఇలా థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ మాత్రం చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంటుంది టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ అందులోనూ ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి ఎక్స్ట్రాడినరీ ఉంది శారీ ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా కట్టు చెంగు కొంతవరకు ప్లెయిన్ వస్తుందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది చాలా బాగుందండి ఈ శారీ కలర్ అండ్ ప్యాటర్న్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ట్రెడిషనల్ శారీ సూపర్ ఉంది ఇది పళ్ళు మిడిల్ పార్ట్లో ఒక ప్యాటర్న్ వస్తుంది బార్డర్ సైడ్లో ఒక డిజైన్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది శారీ సింగిల్ కలర్ సింగిల్ పీస్ అవైలబుల్ అండి నెక్స్ట్ వన్ డార్క్ మెరూన్ కలర్కి ఇది రెస్ట్ కలర్ బార్డర్ అండి శారీ ఆల్ ఓవర్ ఇలా బూటీస్ వస్తాయి మ్యాంగో అండ్ పికాక్ బూటీ ఇదంతా గోల్డ్ కలర్తో థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ లైట్ వెయిట్ ఉంటుందండి థ్రెడ్ వీవింగ్ జరీ కాదు టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది పైథనీ స్టైల్లో ఇదంతా పైథానీ బార్డర్ అండి గోల్డ్ కలర్తో థ్రెడ్ వీవింగ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్రైస్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా కలర్ కాంబినేషన్ కూడా రేర్ అండి చాలా చాలా బాగుంది శారీ కట్టు చెంగు ఇలా ఆపోజిట్ కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అండి స్లీవ్స్కి ఇది బార్డర్ పళ్ళు హెవీగా పైథానీ స్టైల్లో ఇలా వస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్ అండి చూడ్డానికి సేమ్ జరీ వీవింగ్ లాగా ఉంది కానీ ఇది జరీ కాదండి థ్రెడ్ వీవింగ్తో వస్తుంది అండ్ మీనా వర్క్ నెక్స్ట్ వన్ అండి డార్క్ పర్పుల్ కలర్ అండి వైన్ కలర్ దీనికి గ్రే కలర్ కాంబినేషన్ అసలు చూడండి కాంబినేషన్ ఎంత డిఫరెంట్గా ఉందో శారీ ఆల్ ఓవర్ ఇలా జాల్ డిజైన్ లాగా వస్తుందండి ఇదంతా గోల్డ్ కలర్తో థ్రెడ్ వీవింగ్ పై సైడ్ సింపుల్ కడీ బార్డర్ స్టైల్లో వస్తుంది దీనికి ఇలా బిగ్ బార్డర్ అండి కాంబినేషన్ చాలా చాలా బాగుంది డార్క్ కలర్కి పేస్టల్ కలర్తో బార్డర్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎడిషనల్ బ్యాక్ సైడ్ చూద్దాం ఇలా వస్తుందండి బ్యాక్ సైడ్ వీవింగ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా చాలా బాగుందండి కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది ఇది కట్టు చెంగు బ్లౌజ్ ఆపోజిట్ కలర్ లో ఇలా వచ్చింది పళ్ళు ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పి కాస్ట్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చాలా రోజుల తర్వాత అయితే ఈ ప్యాటర్న్ మళ్ళీ రీ స్టాక్ గోల్డ్ కలర్ తో థ్రెడ్ వీవింగ్ బేస్ పైన వస్తుందండి ఇది సారీ లైట్ వైట్ లో ఉంటుంది ఇది జరీ వీవింగ్ కాదు థ్రెడ్ వీవింగ్ పైతానీ లో వస్తుంది దీనికి ఇలా మస్టర్డ్ ఎల్లో కలర్తో బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజ్ థ్రెడ్ వీవింగ్ అనే కానీ చాలా చాలా బాగుంటుంది ఇలా పికాక్స్ వస్తాయి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు పింక్కి ఎల్లో బార్డర్ అండి అండ్ అడిషనల్గా గ్రీన్ కలర్తో వర్క్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంటుంది ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇది గోల్డ్ కలర్ థ్రెడ్ వీవింగ్ అని కానీ పైసడ్ ఇది స్మాల్ బార్డర్ సేమ్ జరీలానే ఉంటుందండి సేమ్ జరీ ఫినిషింగ్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎడిషనల్ కాంబినేషన్ ప్యాటర్న్ హైలైట్ ఉందండి కట్టు చెంగులో ఇలా వస్తాయి ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ ఇలా హెవీగా వచ్చింది వీవింగ్తో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇదంతా వీవింగ్ ఇది పళ్ళు ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్లో ఈ కాంబినేషన్ కూడా ఉంది ఇది చాలా బాగుంటుందండి డార్క్ ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్తో మిక్స్ అవ్వడం వల్ల హనీ కలర్ ఆ టైప్లో కనిపిస్తుంది దీనికి రానీ పింక్ కలర్ బార్డర్ అండి సూపర్ ఉంది శారీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్ నెక్స్ట్ వన్ అండి యూనిక్ కలర్ కాంబినేషన్ ఇది పిస్తా గ్రీన్ కాదు ఇంకా లైట్గా ఉంది అలానే క్రీమ్ కలర్ అలా కూడా లేదండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ దీనికి ఇది కూడా డిఫరెంట్ కలర్ అండి బ్రౌన్ షేడ్లో ఉంది టర్నింగ్ డిజైన్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా జాల డిజైన్ అండ్ మ్యాంగో బుటీస్ వస్తాయి వర్క్ వస్తుంది కాపర్ కలర్తో థ్రెడ్ వీవింగ్ అండి ఇదంతా కాపర్ కలర్తో థ్రెడ్ వీవింగ్ పైసెట్ చాలా స్మాల్ బార్డర్ వస్తుంది ఇలా కాదండి ఇలా సింపుల్గా స్మాల్ బార్డర్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్ చాలా యూనిక్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే కత్తు చెంగు క్రీమ్లో లైట్గా పీచ్ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి డిఫరెంట్ కలర్ ఇది కట్టు చెంగు అండ్ ఇది బ్లౌజ్ అండి స్లీవ్స్కి బార్డర్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కార్ట్స్ ఎడిషనల్ ఇది పళ్ళు నెక్స్ట్ డార్క్ పర్పుల్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అండి బార్డర్లో ఇలా టూ స్టెప్ వస్తుంది ఒక స్టెప్ ఇలా కడి బార్డర్ లాగా అండ్ ఇది పటోలా స్టైల్ శారీలో ఎక్కడ ప్యాటర్న్ వస్తుందండి ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా చాలా రోజుల తర్వాత సింగిల్ పీస్ అయితే రీస్టాక్ ఆక్ అయింది పై సైడ్ లాగా స్మాల్ బార్డర్ చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ డార్క్ పర్పుల్కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ పీస్ ఇలా ఆపోజిట్ కలర్లో వస్తుంది కట్టు చెంగు కొంతవరకు ప్లెయిన్ వస్తుంది స్లీవ్స్కి ఇది బార్డర్ అండ్ ఇది పళ్ళు పళ్ళు కూడా పటోలా స్టైల్లో వస్తుందండి ఇది చూడండి ఒక లైన్ లాగా మిస్ ప్రింట్ లాగా వచ్చిందండి అది కూడా కట్టు చెంగు స్టార్టింగ్ పార్టీ కాబట్టి కట్టు చెంగు దగ్గరలో కాబట్టి ఫ్రిల్స్ పార్ట్లో పోతుంది పైకి కనిపించదు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి శారీ హైలైట్ ఉంటుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి ఇదైతే అంతగానో ఆ శారీ అండి చాలామంది అయితే సింగిల్ సింగిల్ పీసెస్ ఏనండి ఇది వచ్చేసి ఒకలా చెప్పాలి అంటే రస్ట్ కలర్ లాగా కనిపిస్తుంది వీడియోకి ఎలా అయితే కనిపిస్తుందో అదే కలర్ దీనికి ఇలా టూ స్టెప్ బార్డర్ వస్తుంది టూ కలర్స్లో డార్క్ గ్రీన్ అండ్ డార్క్ మెరూన్ కలర్లో శారీ ఆల్ ఓవర్ ఇక్కత్ ప్యాటర్న్ వస్తుందండి పై సైడ్ సింపుల్గా డార్క్ గ్రీన్ కలర్తో బార్డర్ వస్తుంది ఎక్స్ట్రాడినరీ శారీ అండి వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ అంతా థ్రెడ్ వీవింగ్ మీనా మీనాబాగ్ వస్తుందండి చాలా చాలా బాగుంది శారీ కట్ కొంతవరకు ప్లేన్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఆపోజిట్ కలర్లో ఇలా బ్లౌజ్ వస్తుంది స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సింగిల్ పీసెస్ ఏనండి ఎవరు ఫాస్ట్గా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఈ శారీకి చాలా డిమాండ్ ఎక్కువ ఇది పళ్ళు వస్తుంది డార్క్ గ్రీన్ కలర్లో సేమ్ సేమ్ టు సేమ్ ప్యాటర్న్ శారీ అండి ఇది వచ్చేసి డార్క్ మెరూన్కి రస్ట్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఏదైనా సింగిల్ సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఎక్స్ట్రాడినరీ పీస్ అండి చాలా మంది లైక్ చేసిన శారీ చాలా మంది ఫేవరెట్ ప్యాటర్న్ ఇది అండ్ ఇప్పుడైతే ప్రెజెంట్ సింగిల్ పీస్ మాత్రమే రీస్టాక్ అయిందండి మస్ట్ ఆ డెల్లో కలర్కి ఇలా డార్క్ సారీ బ్లాక్ కలర్లో బార్డర్ వస్తుంది ఇదంతా గోల్డ్ కలర్ థ్రెడ్ వీవింగ్ బేస్ పైన మీనా వర్క్ వస్తుంది కలంకారీ స్టైల్లో వస్తుందండి బార్డర్ చాలా యూనిక్గా ఉంటుంది శారీలో ఇలా స్మాల్ ఇక్కత్ బూటీస్ లాగా వస్తాయి ఇదంతా వీవింగ్ అండ్ మీనా వర్క్ పై సైడ్ సింపుల్ స్మాల్ బార్డర్ చాలా బాగుంటుందండి ఈ బార్డర్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కాస్ ట్రెడిషనల్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా సూపర్ ఉంటుంది కట్టు చెంగు కొంతవరకు ప్లెయిన్ ఇండిది బ్లౌజ్ అండి హెవీగా వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇది బ్యాక్ సైడ్ వీవింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇది పళ్ళు అండి చాలా శారీస్ సేల్ అయ్యాయండి ఇప్పుడు అయితే ఓన్లీ సింగిల్ పీస్ రీస్టాక్ అయింది నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ అండి ఈ శారీ కూడా చాలా బాగుంది కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి శారీ కలర్ సిల్వర్ కలర్లో ఉంది అంటే లైట్ గ్రే కలర్ కానీ చూడడానికి సిల్వర్ కలరే గుర్తొస్తుంది ఫస్ట్ అండ్ శారీ ఆల్ ఓవర్ ఇలా పింక్ కలర్తో మీనా వర్క్ లైట్ బ్రౌన్ షేడ్తో థ్రెడ్ వీవింగ్ వస్తుంది టాప్ అండ్ బాటమ్ ఇలా సింపుల్ బార్డర్ పేస్టల్ కలర్ అండి చాలా డీసెంట్గా ఉంది లైట్ సిల్వర్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్లో హైలైట్ ఉంది శారీ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఇది పళ్ళు బ్లౌజ్ అండ్ కట్టు చెంగు పార్ట్ ప్లెయిన్ వస్తాయండి రన్నింగ్ స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ స్లీవ్స్కి ఇది బార్డర్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా సమా కలెక్షన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బా బాయ్